తులారాశి వారికి 2025 సంవత్సరంలో మాత్రం వారి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది అని చెప్పవచ్చు. మీ కలలను సాధిస్తారు. ప్రారంభంలో మాత్రం పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పెండింగ్లో ఉన్న అన్ని పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. 2025 సంవత్సరం ప్రారంభంలో శని భగవానుడు కుంభరాశిలో అంటే 5వ స్థానంలో ఉంటాడండి. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తాడు. అంటే 5వ ఇంట్లో నుండి 6వ ఇంట్లోకి వెళ్తాడండి. 6వ ఇల్లు అనేది అంత అనుకూలమైనటువంటి గృహం అయితే కాదండి. కాబట్టి శని భగవానుడు 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు తర్వాత నుండి హెచ్చు తగ్గులను సృష్టిస్తాడు. అంటే మీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఆకస్మికంగా ఉద్యోగంలో కొంచెం పనిభారం ఎక్కువ అవటం కానీ, లేకపోతే రాజకీయం ఎక్కువ అవటం కానీ, చిన్న చిన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావటం కానీ జరుగుతుంది. కానీ అధైర్య పడవద్దండి, ఎందుకంటే అన్నిటికంటే పెద్ద గ్రహమైనటువంటి బృహస్పతి మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి తులారాశి వారు పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. 2024 కంటే అంటే గత సంవత్సరం కంటే కూడా 2025 సంవత్సరం అనేది తులారాశి వారికి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కూడా చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయండి. అలానే ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి 2025 సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా స్టార్టింగ్ లో అనుకూలమైనటువంటి కాలం అండి. మార్చి ముందు కాలం వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరంలో వ్యాపారంలో క్రమంగా పురోగతిని సాధిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారికి 2025 సంవత్సరంలో మొదటి 4 నెలలు చాలా అదృష్టంగా ఉంటాయి. మీరు చేపట్టే పనులలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ మార్పుకి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు తర్వాత నుండి కొన్ని గ్రహాలు మీకు చాలా అనుకూలిస్తున్నాయండి. అయినప్పటికీ కూడా శని భగవానుడు మీనరాశిలో ఉన్నంత కాలం తులారాశి వారు ఎవరిపైన ఆధారపడకపోవటమే మంచిదండి. అలానే నేను బాగోదని నేను చెప్పట్లేదు. అనానుకూల పరిస్థితులు అనేవి ఎదురవుతాయని అయితే నేను చెప్పట్లేదండి. ఎవరిపైన ఆధారపడకుండా జాగ్రత్త పడండి. ఒక మాటలో చెప్పాలంటే స్నేహితులెవరో శత్రువులెవరో తెలుసుకోండి ముందు. విద్యార్థులు కూడా మార్చి మాసం తర్వాత చదువు విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అధిక ఆత్మవిశ్వాసం అనేది ప్రమాదం అని గుర్తుంచుకోండి. మార్చి మాసం తర్వాత నుండి మే 15వ తారీఖు వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన ఫలితాలను సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది. జనవరి నుండి మార్చి మాసం వరకు మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. మార్చి 29వ తారీఖు నుండి మే 14వ తారీఖు వరకు అబోవ్ యావరేజ్ గా ఉంటుందండి. ఇదే సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతంలో పెరుగుదల కూడా బాగుంటుందండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మాసాలలో ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో అనేక మార్పులు ఉంటాయండి. ఈ 3 నెలల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. 2025 సంవత్సరం మే 14వ తారీఖు నుండి బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడండి. మే మాసం వరకు బృహస్పతి మీకు ఒక రకంగా అశుభ స్థానంలో ఉంటాడు. మీరు గతంలో 2024 సంవత్సరంలో బృహస్పతి కారణంగా ఎలాంటి సమస్యలనైతే ఎదుర్కొన్నారో అన్ని సమస్యలు కూడా మే 14వ తారీఖు తర్వాత ముగిసిపోతాయని చెప్పవచ్చు. పరిస్థితుల్లో క్రమక్రమంగా మార్పు అనేది ఉంటుందండి. విజయం సాధించడానికి బృహస్పతి మీకు అండగా ఉంటాడు. 2025 మే 30వ తారీఖు నుండి రాహుకేతువులు కుంభరాశిలో సింహరాశిలో ఉంటారండి. రాహువేమో కుంభరాశిలో, కేతువేమో సింహరాశిలో ఉంటారు. కాబట్టి తులారాశిలో జన్మించి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో
వారు వైద్యుల వద్ద చికిత్స చేయించుకున్న తర్వాత సంతానం పొందడంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. సంతాన ప్రయత్నాలు అనేవి మే 30వ తారీఖు తర్వాత నుండి మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయండి. ప్రతి ఒక్కరూ కూడా మే మాసం తర్వాత నుండి మీ అభిప్రాయం ప్రకారం పనిచేయడం మీకు ఎంతో నచ్చుతుంది. దాని ద్వారా విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలోని స్త్రీలు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. సమర్థులు అందమైన సంతానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. శత్రు బలం అనేది నాశనం అవుతుంది. అంటే ఎవరైతే మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టారో శత్రువులు మీ ముందు తల ఉంచుతారని చెప్పవచ్చు. మీతో ఏ విధంగానూ మాట్లాడేందుకు ధైర్యం చెయ్యరు. మీతో పోటీ పడేందుకు కూడా ధైర్యం చెయ్యరు. ఒక రకంగా ముఖ్యమైన గ్రహాలు అనేవి మీకు అదృష్ట స్థానంలో ఉన్నాయని చెప్పవచ్చు. కుటుంబంలోని పెద్దల వల్ల, సోదరుల వల్ల, సోదరుల నుండి కూడా గొప్ప మద్దతు అనేది లభిస్తుందండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా మీరు పెద్దగా లెక్క చేయరండి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్బలం అనేది ఉంటుంది. స్నేహితులతో కూడా సరదాగా గడుపుతారు. మీ స్నేహితులు కూడా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు. అలాగే పోటీ పరీక్షలకు ఎవరైతే సన్నద్ధం అవుతున్నారో ఆ విద్యార్థులకు మే మాసం తర్వాత నుండి విజయం సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి. ప్రేమ సంబంధాలు అనేవి మధురంగా మారతాయండి. తులారాశి వారికి 2025 సంవత్సరంలో కొత్త ఇల్లు కట్టుకునే అవకాశాలు ఉన్నాయండి. కొత్త ఇల్లు కట్టుకునే అదృష్టం అనేది కలుగుతుంది. భూములను మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం అనేది తులారాశి వారికి ప్రత్యేకించి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. అయితే భౌతిక సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది కాబట్టి కొంత డబ్బుని పొదుపు చేయగలుగుతారు. భూమి, ఆస్తి, ఇల్లు, వాహనం, నగలు ఇలాంటి విషయాలలో అభివృద్ధి అనేది సూచిస్తుందండి. 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత నుండి గురువు యొక్క సంచారం అనేది, అంటే బృహస్పతి యొక్క సంచారం అనేది వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారుతుంది. కాబట్టి ఆర్థిక విషయాలలో తులారాశి వారికి శుభప్రదం అని చెప్పవచ్చు. చాలా డబ్బుని పొదుపు చేయగలుగుతారు. అయితే మీరు పొదుపు చేసిన డబ్బులో కొంత మొత్తం శుభకార్యక్రమాలకు ఖర్చు అవటం కానీ ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటం కానీ జరుగుతుందండి. 2025 సంవత్సరం ప్రారంభంలో మీ కుటుంబంలో కూడా శాంతి సామరస్య వాతావరణం అనేది ఏర్పడుతుందండి. అయితే శని భగవానుడి యొక్క పొజిషన్ అనేది మీకు అంత ఫేవరబుల్గా లేదు. కాబట్టి మీ జీవిత భాగస్వామికి కానీ కుటుంబ సభ్యులకి కానీ కొన్ని రోజులు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగస్తులైతే దూర ప్రదేశానికి ఉద్యోగ మార్పు అనేది సూచిస్తుంది. అంటే ఏదో ఒక విధంగా, ఏదో ఒక కారణం చేత కుటుంబ సభ్యులకు కొన్ని రోజులు దూరంగా బ్రతుకుతారండి. 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత సామాజిక ప్రతిష్టకు అనుకూలంగా ఉంటుందండి. సామాజిక కార్యక్రమాలలో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు. మీ తోబుట్టువుల యొక్క మద్దతు అనేది మీకు లభిస్తుంది. ఇక పిల్లల విషయం చూసుకున్నట్లయితే తులారాశి వారికి కనుక సంతానం ఉన్నట్లయితే వారి ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, వివాహానికి సంబంధించి 2025 సంవత్సరం అనేది అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మీ పిల్లల పురోగతికి కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. మెయిన్గా మీకు మే 30వ తారీఖు తర్వాత మాత్రం రాహు యొక్క ప్రభావం వల్ల తులారాశిలో జన్మించిన వారి సంతాన ఆరోగ్యానికి హానికరం అని చెప్పవచ్చు. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మీకు చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే వారు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే కడుపుతో ఉన్నారు, గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం ప్రారంభం మాత్రం ఆరోగ్య విషయంలో మీకు మంచిది కాదండి. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 8వ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో హెచ్చుతగ్గులు అనేవి సూచిస్తుంది. అయితే 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత మాత్రం, అంటే ఈ సంవత్సరంలోని ద్వితీయ అర్ధంలో ఆరోగ్యం అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం శారీరకంగా మాత్రమే కాదండి, మానసికంగా కూడా సంతృప్తి చెందుతారు. 2025 సంవత్సరం 2వ సగంలో మాత్రం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందండి, మీకు అనుకూలంగా ఉంటుంది.
అలాగే తులారాశి వారు 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల కోసం కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావటం కానీ లేదా తరచుగా చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి రావటం కానీ జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 కంటే కూడా తులారాశి వారికి 10 రెట్లు ఎక్కువ ఆనందంగా ఉంటుందండి 2025 సంవత్సరం అనేది. అయితే మొదట్లో గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడతారండి. మే మాసం తర్వాత అన్నీ కూడా సర్దుకుంటాయి. ఇక తులారాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, తులారాశి వారు ఆరోగ్యంగా ఉండాలి అంటే వీలైతే ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం ఒక అలవాటుగా చేసుకోండి. స్త్రీలైనా పురుషులైనా సరేనండి. అలానే ఏ పని మీద బయటికి వెళ్తున్నా, చిన్న పనైనా పెద్ద పనైనా సరే, వినాయకుడికి నమస్కరించుకుని మాత్రమే బయటికి బయలుదేరండి. అలా చేయటం వల్ల మీరు మొదలుపెట్టే ఏ పనిలో కూడా విఘ్నాలు లేకుండా కాపాడతాడు.